గాంధీ భవన్ కొత్త బాస్ ఎవరు? బీసీ నేతకు ఛాన్స్ తక్కుతుందా? పీసీసీ కుర్చీపై ఏర్పడ్డ పీఠముడి వేడినట్లేనా? ఎన్నాళ్ల నుంచో తెలంగాణ కాంగ్రెస్ ను వేధించిన ఈ ప్రశ్నలకు జవాబు దొరికేసింది. అధిష్టానంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల మంతనాలు కొలిక్కొచ్చేశాయి. 4 కేబినెట్ బెడతలు కూడా ఖరారయ్యాయి. అనౌన్స్మెంట్ దగ్గరే ఆలస్యమవుతోంది. తెలంగాణలో కోన్ బనేగా టీపీసీసీ చీఫ్, ఢిల్లీ పెద్దలతో మంతనాల అవుట్కమ్ ఏంటి? మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చినట్టేనా? రేవంత్ ఢిల్లీ టూర్ కాయా పండా. కాంగ్రెస్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అంటే ఆషామాషి కాదు, రమారమి చీఫ్ మినిస్టర్ కుర్చీతో సమానం. పార్టీలో అత్యంత ప్రాధాన్యమున్న పీసీసీ కుర్చీ కోసం నాయకులంతా తహతహలాడతారు. లక్షలాది మంది కార్యకర్తల్ని, వందలాది మంది నాయకుల్ని లీడ్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల్ని కట్టడి చేసే అవకాశమున్న పీసీసీ పదవి ఇప్పుడు తెలంగాణలో ఖాళీగా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి పీసీసీ కుర్చీ రీప్లేస్మెంట్ కోసం లోపల కసరత్తు జరుగుతూనే ఉంది. తాజాగా రేవంత్ అండ్ భట్టి ఢిల్లీ టూర్ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎవరు అనే టాపిక్ వేడెక్కింది. ఇప్పటికే ఈ అంశంపై అనేక సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తాజాగా ఏఐసీసీ అగ్రనేతలతో మళ్లీ సమావేశమై దాదాపు గంట సేపు చర్చించారు ఆయన. పీసీసీ లాంటి బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ అని అటు అధిష్టానం, ఇటు సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. పీసీసీ రేసుపై హస్తినలో జరిగిన సుదీర్ఘ మంతనాల్లో వేరువేరు సామాజిక వర్గాల నుంచి 5-6 పేర్లు గట్టిగా వినిపించాయి. వీళ్లందరిపై రేవంత్, భట్టి, ఉత్తమ్ నుంచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకుంది అధిష్టానం. బీసీ కోటా విషయంలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. కానీ ఎక్కువ మంది మహేష్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీలోనే ఉంటూ విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఎస్సీల ప్రస్తావన వచ్చినప్పుడు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇద్దరూ పోటీ పడ్డారు. ఎస్టీలకు ఇవ్వాల్సి వస్తే ఏంటి అన్నప్పుడు బలరామ్ నాయక్ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఎస్సీలకు ఇవ్వాలా, బీసీలకు ఇవ్వాలా అనే డైలమా కూడా కొనసాగింది. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండడం కూడా బీసీ నేత మహేష్ కుమార్ వైపు మొగ్గు చూపినట్టయింది అధిష్టానం. పీసీసీ చీఫ్ తో పాటు 4 కేబినెట్ పదవుల భర్తీ విషయంలో కూడా అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేసింది. అయితే తుది ప్రకటన రావడమే తరువాయి.